హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ ఆర్కే. మీరు చూస్తున్నారు ట్రెండ్ ఆర్కే ఛానల్. మనం ఈరోజు కానీ చూసుకున్నట్టుగైతే బెనాలీ 502S అనమాట మనం చెప్పుకోబోయేది. దీని విషయాన్ని కానీ మనం చూసుకున్నట్టుగైతే ఇన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసి మనకి క్లాక్ కానీ, లో ఫ్యూయల్ వార్నింగ్ కానీ, ఎలక్ట్రో స్టెబిలిటీ కానీ, దీని యొక్క ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేసి యాంటీ లాక్ బ్రేకింగ్ కానీ, యాంటీ థీఫ్ అలారం కానీ, ఇంకా ఇగ్నిషన్ టైప్స్ వచ్చేసి కిక్ స్టార్ట్ కానీ, ఎలక్ట్రిక్ స్టార్ట్ కానీ, ఇవన్నీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ మనం ఇందులో ఇంకోటి ఏంటంటే చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఈ బైక్ వచ్చేసి మనకి స్పెషల్గా ఏమైతే మెన్షన్ అయితే చేయలేదు. ఎందుకంటే ఈ బైక్ ఇంకా లాంచ్ చేస్తారనమాట. నెక్స్ట్ నెల అయితే లాంచ్ చేస్తారు. ఏప్రిల్ అయితే ఈ బైక్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగైతే వీళ్ళు ఏప్రిల్ కానీ జూన్ కానీ ఈ బైక్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగైతే వీళ్ళైతే చెప్పారు. ఎందుకంటే ఈ బైక్కి చాలా స్పెసిఫికేషన్తో కానీ తెచ్చారు. అలాగే దీని డూమింగ్ విషయాన్ని కానీ, ఈ బైక్ డిజైనింగ్ విషయంలో కానీ, ఈ బైక్ మెయిన్ చూసుకున్నట్టుగైతే దీని యొక్క సౌండ్కే అయితే చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే బెనాలీ బైక్స్కి మెయిన్గా డిజైనింగ్ ఏంటంటే దాని యొక్క సౌండ్ పర్ఫెక్ట్, ఒక మోటార్ బైక్ సౌండ్ అయితే ఎలాగ వస్తుందో అలాగైతే ఉంటుంది. కనుక దీని అందరూ దీని సౌండ్కి అయితే ఎక్కువగా అయితే ఇష్టపడతారని అయితే చెప్పుకోవచ్చు. దీనికి కిక్ రాడ్ అలాగే ఎలక్ట్రో స్టార్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే యాంటీ థీఫ్ అలారం కూడా అయితే స్పెషల్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీళ్ళైతే దీని గురించి అయితే చెప్తున్నారు. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి చెప్పుకున్నట్టుగైతే మనం ఆటోమేటిక్గా అయితే హ్యాండిల్ లాక్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. చిన్న చిన్నవి అయితే తీసుకో స్పెసిఫికేషన్స్ అయితే దీనికి సెక్యూరిటీ పరంగా అయితే వీళ్ళైతే తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. దీని ప్రైజ్ విషయాన్ని కానీ మనం మాట్లాడుకున్నైతే 5 lakhs ప్రైజ్ అయితే పెట్టారు. దీనికి ఇచ్చే స్పెసిఫికేషన్స్కి అయితే 5 lakhs అయితే ప్రైజ్ అయితే పెట్టచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి డ్యూయల్ కాదు, సింగిల్ అనమాట, మోనో ABS బ్రేక్స్తో అయితే రాబోతుంది. దీని యొక్క సైడ్ డిజైనింగ్ కానీ, బైక్ యొక్క లైటింగ్ డిజైనింగ్ కానీ, LED లైట్స్ కానీ, డిజిటల్ మీటర్ కానీ, దీని యొక్క గ్లాసింగ్ సిస్టమ్ కానీ, అలాగే సైలెన్సర్ విషయానికి వస్తే మనకి సగం ఇది సింగిల్ సిలిండర్ బైక్ అయితే కాదు. ఎందుకంటే దీన్ని అయితే డిజైన్ చేశారనమాట. అలా దీని యొక్క లాకింగ్ సిస్టమ్ కానీ మనం మెయిన్గా మాట్లాడుకున్నట్టుగైతే దీని యొక్క బ్యాక్ సైడ్ ఉంటుంది కదా లైట్, అయితే టైల్ లైట్ వచ్చేసి కానీ మనకి సిలిండర్ విషయానికి కానీ వచ్చేసి ఇదైతే 500 cc అయితే దీనిని అయితే తెస్తున్నట్టుగైతే చెప్పారు. ఇది పెట్రోల్ వేస్తుంది అనమాట. మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే ఈ బైక్ అయితే రాబోతుంది. బట్ దీ బైక్ విషయాన్ని కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ చాలా ఎక్స్పెక్టేషన్తో అయితే బైక్ అయితే వస్తుంది. ఇన్సూరెన్స్ కాస్ట్ వచ్చేసి మనకి 56,000 అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఫ్యూయల్ కాస్ట్ విషయానికి కానీ, దీని డిస్క్రిప్షన్ విషయానికి కానీ, ఇదైతే న్యూ అలా కంట్రోల్ విషయానికి కానీ, టైప్స్ విషయానికి కానీ, సిస్టమ్ విషయానికి కానీ అయితే వస్తుంది. దీని కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్స్ కానీ, వెహికల్ కంపారిజన్ కానీ, అలాగే దీనికి అయితే చాలా ఈఎంఐ అలా ఈఎంఐ ఉంటుంది కదా మనం పెట్టేసుకొని కూడా బైక్ని కొనుక్కోవచ్చు. అలాంటి విషయాల్లో కూడా ఇదైతే చాలా స్పెషల్గా డిజైన్గా అయితే దీన్ని అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దీనికి 502S అనమాట. ఎలా ఇన్స్పైర్ అయ్యారంటే 402S ఉన్నది కదా, ఆ దాని ద్వారా ఇన్స్పైర్ అయితే వీళ్ళైతే చైనీస్ కంపెనీ ద్వారా అయితే వీళ్ళు ఇలాగైతే పెట్టడం అయితే జరిగిందని వీళ్ళైతే చెప్తున్నారు. మెయిన్గా వచ్చేసి 500 cc ప్యారలల్ ట్విన్ సిలిండర్తో అయితే ఈ బైక్ అయితే నడుస్తుంది. ఇది ఒక స్పెషల్ డిజైన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ బెనాలీ కంపెనీ వాళ్ళు అయితే ఈ డిజైన్స్తో అయితే బైక్ని అయితే తీసుకొని రాగలుగుతున్నారు. ఈ బైక్ సంబంధించి మనకి డూమింగ్ విషయానికైతే అంత పర్ఫెక్ట్ అనిపించదు కానీ, డూమింగ్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే బైక్ వచ్చేసి మా సింపుల్ డిజైన్లో ఉంటుంది. బైక్ మనం చూడగా ఇదా బైకు అన్నట్టుగైతే ఉంటుంది. కానీ స్పెసిఫికేషన్స్ మాత్రం 500 cc కనుక అప్కమింగ్ బైక్ కనుక మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే న్యూ ఇప్పుడు ABS మనకి ABS BS4 నుంచి BS6 అయితే మారింది కదా, అలా అయితే దీనిలో కూడా తీసుకురావడానికి కూడా చాలా వరకు మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, దీనికి మనకు స్పెషల్గా మెన్షన్ చేసింది. అయితే మా వీడియో మీకు నచ్చినట్టుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.